హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈరోజు ఈ వీడియోలో ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తాలూకా లిస్ట్ ఏంటంది చూద్దాం సో అయితే ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ మెడికల్ కాలేజ్ లిస్ట్లో ఏంటంటే ఫస్ట్ ఈ ఎంబీబీఎస్ చేయడానికి మనకి నీట్ ఎగ్జామ్ ఉంటుంది సో నీట్ ఎగ్జామ్లో మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉంటాయనేది ఒకసారి చూద్దాం మనం సో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు రెండింటిద్దరికి కూడా ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ కట్ ఆఫ్ మార్క్ అంటే అప్రాక్సిమేట్లీ కాదు మామూలుగా చెప్తున్నాను అంటే ఎంత నుంచి ఎంతవరకు మధ్యలో వస్తే మనకి ర్యాంక్ అనేది మనకి గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్ వస్తుందని చూద్దాం సరే ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ ట్వంటీ ఇక్కడ మనకి ఈ మధ్యలో కానీ మార్క్స్ వస్తే ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ ట్వంటీ మార్క్స్ అంటే కాలేజీని బట్టి ఉంటుంది అది వస్తే వాళ్ళకి ఈ కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఈ మినిమం రావాల్సిన మార్క్స్ ఇది సో వస్తే వాళ్ళకి ఏంటంటే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి అలాగే యూఆర్ అన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ మనకి మధ్యలో ఈ మార్క్స్ అనేవి రావాలి ఇది కాలేజీని బట్టి ఉంటుంది అయితే ఇవి మనకి ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్ నీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ ఏపీఎన్ తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లిస్ట్ చూస్తే మనకి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏమైనా మనకి ఈ వీడియోలో మనకి థర్టీన్ వీడియోస్ థర్టీన్ కాలేజ్ గురించి చెప్తున్నాను అవి ఏంటంటే ఈ థర్టీన్త్ కాలేజ్ ఏంటంటే మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో ఉంది ఇది ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనేది ఏ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటుందంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ సో అయితే ఇది గవర్నమెంట్ కాలేజ్ ఇది ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ అనేది గవర్నమెంట్ కాలేజ్ అయితే ఇది నైన్టీన్ ఎయిటీలో మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది దీనిలో మనకు ఉన్నటువంటి సీట్స్ ఎన్ని అంటే వన్ ఫిఫ్టీ సీట్స్ వరకు మనకి ఈ కాలేజెస్లో ఉంటాయి సో ఫీజు ఏంటంటే మనకి ఇది ఇది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఇది మనకి ఫీజు అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ వరకు మనకు దీనిలో మనకి అడ్మిషన్ ఫీజు అది సపరేట్గా మళ్ళీ ఈ రిమైనింగ్ కొన్ని కొన్ని ఫీజెస్ ఉంటాయి అలాగే మనకి ఎంత హాస్టల్ ఫీజు ఇలా మనకి ఎన్ని మెస్ ఇవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి సో అయితే కాలేజ్ ఫీజు వేసరికి అప్రాక్సిమేట్ ఎంత ఉంటుందంటే పర్ ఇయర్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉండేసిన ఛాన్స్ ఉంది సో దీనికి దీనికి అడిషనల్ గా మనకి అడ్మినిస్ట్రేషన్ ఫీజు అనేది సపరేట్గా ఉంటుంది సో అది కూడా మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది అలాగే ట్వెల్త్ కాలేజ్ వేసరికి ఏంటంటే ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ఇది మనకి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అంటాం మనం తిరుపతిలో ఉంది ఇది కూడా మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడకి సంబంధించినటువంటి యూనివర్సిటీ అనుబంధంగా ఉంటుంది అయితే ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఉంది ఇది మనకి సిక్స్టీలో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది దీనిలో మనకి వన్ ఫిఫ్టీ సీట్స్ వరకు ఉంటాయి దీనిలో మనకి ఫీజు ఏంటంటే సిక్స్టీ ఎయిట్ పర్ ఇయర్ వరకు మనకి ఈ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది మనకి ఎంబీబీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే లెవెన్త్ టెన్త్ లెవెన్త్ సార్ లెవెన్త్ కాలేజ్ టెన్త్ కాలేజ్ వస్తే మనకి అంటే చూడండి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మెడికల్ సైన్సెస్ ఒంగోలులో ఉంది ఏపీ సో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది ఇది కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ అని చెప్పొచ్చు ఇది ఆ యూనివర్సిటీ అందరిలో ఉంటుంది ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్ ఇది మనకి టూ థౌసండ్ లెవెన్లో లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది దీనిలో మనకి హండ్రెడ్ సీట్స్ వరకు మనకి ఉండడం జరిగింది ఫీజు ఏంటంటే ట్వెల్వ్ థౌజండ్ పర్ ఇయర్ సపరేట్గా గా ఉంటుంది సో ఇది ఓకే అయితే దీని తర్వాత వచ్చేది ఏంటంటే రంగ్ సారీ రంగరాయ మెడికల్ కాలేజ్ సో ఇది మన కాకినాడలో ఉంది రంగరాయ మెడికల్ కాలేజ్ ఇది కూడా ఎన్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సంస్థ ఇది కూడా గవర్నమెంట్ కాలేజే సో దీనిలో కూడా మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో లో ఎస్టాబ్లిష్ అవడం జరిగింది దీంట్లో మనకి వన్ ఫిఫ్టీ సీట్స్ వరకు ఉంటాయి సో దీని ఫీజు వస్తే మనకంటే పర్ ఇయర్కి కి ఎయిట్ థౌజండ్ వరకు మనకు ఉండే ఛాన్స్ అనేది ఉంది సో ఇది మనకి ఈ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఒంగోలు ప్లస్ ఇంకేంటంటే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ సంబంధించినటువంటి సమాచారం సో అదనంగా ఎయిత్ నైన్త్ కాలేజ్ చూస్తే రాజీవ్ గాంధీ ఇది కూడా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది కడపలో ఉంది అలాగే ఇంకోటంటే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మెడికల్ సైన్స్ అనేది శ్రీకాకుళంలో ఒకటి ఉంటుంది సో మనకి రెండు కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ అండర్లో ఉంటాయి సో ఇది రెండు కూడా మన గవర్నమెంట్ కాలేజ్ అయితే ఈ కాకినాడ సారీ కడప కాలేజ్ ఏంటంటే టూ థౌసండ్ లో ఎస్టాబ్లిష్ అయింది ఈ శ్రీకాకుళం ఏంటంటే టూ థౌసండ్ ఎయిట్ లో ఎస్టాబ్లిష్ అయింది సో సో మనకి లో వన్ ఫిఫ్టీ సీట్స్ అదేవిధంగా మనకు శ్రీకాకుళంలో మనకు హండ్రెడ్ సీట్స్ ఉన్నటువంటి ఛాన్స్ అయితే ఉంది సో మనకి ఈ కడపకు సంబంధించి టెన్ థౌసండ్ పర్ ఇయర్ దీంతో పాటు అడ్మినిస్టర్ ఫీజ్ సపరేట్గా ఉంటుంది సో దాంతోపాటు మనకేంటే ఈ శ్రీకాకుళం వచ్చేసరికి అంటే లెవెన్ థౌసండ్ వరకు పర్ ఇయర్ దీంతో పాటు అడ్మినిస్టర్ ఫీజు మీ రిమైనింగ్ ఫీజు అని కూడా ఉంటాయి సో ఇది మీకు కొంత అవగాహన మాత్రమే నేను ఈ ఫీజెస్ అవి కూడా చెప్పడం జరుగుతుంది సో అదే విధంగా సెవెంత్ వచ్చరికి అంటే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మెడికల్ సైన్సెస్ ఇది ఆదిలాబాద్ లో ఉంది ఇది కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ అనుబంధ సంస్థ ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్ సో ఇది మనకి టూ థౌజండ్ ఎయిట్ లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది దీనిలో కూడా మనకి హండ్రెడ్ సీట్స్ వరకు ఉన్నవి సో దీని యొక్క ఏంటంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ ఇయర్ వరకు ఉంటుంది సో ఇది ఈ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాద్ ఉన్నటువంటి సమాచారం సో సిక్ సిక్స్త్ ప్లేస్ లో మనం చెప్పిందంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ లో ఉంటుంది ఇది కూడా మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ సంబంధించిన యూనివర్సిటీని బేస్ చేసుకుంటుంది ఇది కూడా గవర్నమెంట్ కాలేజే ఇది నైన్టీన్ ఫార్టీ లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజ్ ఇది దీనిలో మనకి టూ హండ్రెడ్ సీట్స్ అనేవి ఉంటాయి చూడండి మనకి చాలా ఎక్కువ ఉన్నాయి సీట్స్ అనేవి అదే ఫీజు కూడా థర్టీ థౌసండ్ పర్ ఇయర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది అది మాక్సిమం ఫస్ట్ ఇయర్ ఫీజు కింద ఒక రకంగా చెప్తారు సో రిమైనింగ్ రిమైనింగ్ ఫోర్ ఇయర్స్ వస్తే మనకి ఫీజులో లో అటు ఇటు కూడా చేంజెస్ అనేవి ఉంటాయి కంపల్సరీ గానీ ప్రతి కాలేజ్ సంబంధించి సో ఇది మనకి సిక్స్త్ ప్లేస్ లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ సంబంధించింది సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ క మనకి మనకంటే కాకతీయ మెడికల్ కాలేజ్ ఇది మనకి వరంగల్ లో ఉంది సో కాకతీయ మెడికల్ కాలేజ్ కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ సంబంధించిన అనుభవ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటుంది ఇది కూడా గవర్నమెంట్ కాలేజే ఇది మనకి ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఎస్టాబ్లిష్ అయింది దీనిలో కూడా మనకి వన్ ఫిఫ్టీ సీట్స్ వరకు మనకు ఉండడం జరిగింది ఎంబీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే దీనికి ఫీజు అనేది టెన్ థౌసండ్ ఫస్ట్ ఇయర్ ఫీజ్ అని చెప్పి దీంతో పాటు రిమైనింగ్ ఫీజు కూడా అడిషనల్ గా ఉంటాయి సో అలాగే రిమైనింగ్ ఫోర్ ఇయర్స్ కూడా మనకి ఫీజెస్ లో కూడా చేంజెస్ ఉంటాయి అది కాలేజ్ ని బేస్ చేసుకుంటుంది ఇది నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి మనకి ఏంటంటే గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో ఉంది ఇది కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ యూనివర్సిటీ అండర్లో ఉంటుంది ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్ ఇది ఇది కూడా నైన్టీన్ ఫార్టీ సిక్స్లో లో ఎస్టాబ్లిష్ అవడం జరిగింది దీని కూడా వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే ఉన్నాయి ఫీజెస్ వచ్చేసరికి మనకంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫీజు అంటే మనకి ఎలా చెప్తాం ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్కి కి మనకి ఉండడం జరుగుతుంది ఇది మనకి ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ ఇందులో వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే మాత్రం ఉండడం జరిగింది అలాగే థర్డ్ ప్లేస్ క్వశ్చన్ కంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్లో లో ఉంది అనంతపూర్లో లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఇది కూడా సేమ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ యూనివర్సిటీ అంటే ఉంటుంది ఇది కూడా గవర్నమెంట్ కాలేజే సో దీనిలో మనకి టూ థౌసండ్ ఎస్టాబ్లిష్ అవ్వంది మనకి హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా ఇందులో కూడా ఫార్టీ సిక్స్ థౌసండ్ పర్ ఇయర్ కూడా ఉండవని చెప్తున్నారు ఇది సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ ప్లేస్ గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ ఈ గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ వస్తుంది ఇది కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విజయవాడ యూనివర్సిటీ అండర్లో ఉంటుంది ఇది కూడా గవర్నమెంట్ కాలేజే ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో లో ఎస్టాబ్లిష్ అవడం జరిగింది వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా సో దీని ఫీజు కూడా మనకి ఏంటంటే అప్రాక్సిమేట్లీ థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మనకి పర్ ఇయర్ ఉండే ఛాన్స్ ఉంది సో ఇది మనకి అలాగే ఫస్ట్ ప్లేస్కి వస్తే మనకంటే ఫస్ట్ ప్లేస్ మనం చెప్పిన ఆంధ్ర మెడికల్ కాలేజ్ సో ఇది మనకి విశాఖపట్నంలో ఉంది ఇది కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ అండర్లో ఉంటుంది ఇది కూడా గవర్నమెంట్ కాలేజే ఇది మనకి నైన్టీన్ ట్వంటీ త్రీలో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది దీనిలో కూడా మనకి టూ హండ్రెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి సో దీనిలో మనకి ఫీజ్ వస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ త్రీ ఫస్ట్ ఇయర్ ఫీస్ కింద చెప్తాం సో ఇది మనకి ఇయర్ ఇయర్ కి ఈ ఫీజెస్ లో చేంజెస్ అయితే ఉంటాయి సో ఈ రకంగా మనకి అంటే ఈ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ థర్టీన్ కాలేజెస్ అనేవి కూడా మనకి అంటే ఏపీఎన్ తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తలక లిస్ట్ ఇది సో ఇది మనకి ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి లిస్ట్ ఇది ఇది ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ సో అలాగే మనకి ఏంటంటే ఈ ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ అనేది కూడా మనం ఒక వీడియోలో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్